Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆత్మకూరు ఉప ఎన్నిక అప్డేట్. వైసీపీ యాక్షన్ ప్లాన్ ఇదే. ఆత్మకూరు బైపోల్ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో మొత్తం 14 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు ప్రధాన పోటీ వైసీపీ వర్సెస్ బీజేపీగా మారింది. ఇక్కడ గెలుపు కంటే మెజారిటీ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందుకోసం అభ్యర్థిత్వం ఖరారైన సమయం నుంచే మేకపాటి విక్రమరెడ్డి ప్రచారం ప్రారంభించారు. తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో తాను తప్పనిసరి స్థితిలో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెబుతున్నారు. నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. బీజేపీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. భరత్ కుమార్కు మద్దతుగా సోము వీర్రాజు ఎక్కువగా నెల్లూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ 12 నెల్లూరు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ జరగనుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వస్తారని చెబుతున్నారు. దీనిపైన అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నానికి చేజర్ల మండల బాధ్యతలు అప్పగించారు. అక్కడ మెజారిటీ ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వారిద్దరూ ఇక్కడ ప్రచారం కోసం వస్తారని చెబుతున్నారు. బీజేపీ బరిలో ఉన్న టీడీపీ జనసేన దూరంగానే ఉంది. ఇక మండలాల వారీగా అనంతసాగరం మండలం మంత్రి మేరుగా ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఏఎస్పేట మండలం బాధ్యతలు మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డికి కేటాయించగా, ఆత్మకూరు అర్బన్ బాధ్యతలు మంత్రి అంజాద్ బాషా ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్లు పర్యవేక్షిస్తున్నారు. ఆత్మకూరు రూరల్ బాధ్యతలు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యే తూపుదూర్తి ప్రకాష్ రెడ్డికి అప్పగించారు. మర్రిపాడు మండలం బాధ్యతలు మంత్రి వేణుగోపాల కృష్ణ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక సంగం మండలం బాధ్యతలు మంత్రి నారాయణస్వామి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి కేటాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 10,000 ఉప ఎన్నిక కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆత్మకూరులో ఇప్పుడు విక్రమరెడ్డి పొలిటికల్ ఎంట్రీనే ఎన్నికతో ప్రారంభం కావడంతో ఎటువంటి ఫలితం వస్తుంది, ఎంత మెజారిటీ వస్తుందనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.